తీసుకుంటే ఏం డబ్బులు, మరేం చేయాలి? అప్పుడు దొరికింది మాకు ఈ బ్యాగ్. ఈ ఫ్యాన్సీ కోట్లో సామాన్ షాప్లో వాళ్ళు ఏమి తీసేసిన తర్వాత బయట పారేశారు. దాన్ని నేను పట్టుకొచ్చా. ఏమన్నా ఉందా? ఏం లేదు. అప్పుడు ఒక మ్యాజిక్ స్టిక్ తీసుకుని అబ్రా దబ్రా అని ఇట్లా చూశారు. అందుకు లేదు, చిన్న ఏదో కనిపించింది. ఏం కనిపించింది? ఏదో కనిపించింది. ఏం కాని మెల్లగా ఇట్లా చేయిపెట్టి చూశాను. చూస్తే అది ఏదో బ్యాగ్ లాగా అనిపించింది. ఇది ఏ రంగులో ఉంది? రెక్టాంగిల్ లో ఉంది, గ్రీన్ కలర్ లో ఉంది, రెడ్ కలర్ లో ఉంది. రెడ్ కలర్ నాకు వచ్చాడు. నాకు వన్ మోర్ బ్యాగ్ ఉంది. ఇది వన్ మోర్ బ్యాగ్ అనేది. మళ్ళీ డబ్బులు ఉన్నాయా? ఏమి లేవు. మళ్ళీ ఇందులో వచ్చింది ఉందా చూడండి, దగ్గరకు వచ్చి చూడరా. మళ్ళీ ఇంకో మంత్రం పెట్టే రెడీ, 1 2 3 అబ్రదబ్రా పెట్టేసరికి మళ్ళీ ఏదో కనిపించింది. ఏమైనా కనిపిస్తుందా? ఏమి కనిపిస్తుందా? కానీ నేను మంత్రం పెట్టేసరికి ఏదో వచ్చినట్టు అనిపించింది. ఏం వచ్చింది అని చూస్తే, అబ్బో ఈసారి ఇంకేదో వచ్చిందిరా, బ్యాగ్ రాలేదే. ఇదే రంగులో ఉంది. అమ్మాయి ఏమంది అంటే, ఈ నాకు ఆ గురువు అంటేనే అసలు నచ్చలేదు. కింద తీసుకుని పారేసి మన దగ్గర డబ్బులు ఉన్నాయి బ్యాగులు కొంటాను. మళ్ళీ మ్యాజిక్ స్టిక్ తీసుకుని 1 2 3 అబ్రదబ్రా అని మా పెట్టే. ఈసారి వచ్చిద్దామని చూసే. అవుపడుతున్నా బ్యాగ్ ఎట్లా ఉంది? లేదా రెడీ 1 2 3 అబ్రదబ్రా అని ఈసారి మంత్రం పెట్టేసరికి బ్యాగ్ వస్తుందేమని చూసా. ఈసారి ఎల్లో కలర్, ఎల్లో కలర్లో స్టాప్ వచ్చింది. ఎస్, ఐ వాంట్ దిస్ బ్యాగ్ అని అందు ఉంది ఇంట్లో. అదే మ్యాజిక్ నేర్చుకోవాలి మీరు. అందుకే మనం ఈ సరఫీ క్లాసులు పెట్టింది. ఈ విధంగా మనం మ్యాజిక్ గారికి నేర్చుకుంటే అద్భుతమైనటువంటి వస్తువులు తయారు చేయాలి. సో మనం